हाई फ्रेंड्स ना पेर मन गोविंद मीरू चूस्तुन्नारू एमजी लर्निंग लैब यूट्यूब चैनल। फ्रेंड्स ई रोजु वीडियोलो नेनु मीकु यूनियन बैंक कम आंध्र बैंक लो जीरो बैलेंस अकाउंट अलागे सेविंग्स अकाउंट कूडा एला ओपन चेसुकोवालो चेप्पबोतुन्नानु। सो ई यूनियन बैंक लो अकाउंट ओपन चेसुकोगाने मीकु पासबुक प्लस रूपे डेबिट कार्ड अयिते वस्तुंदी। सो ई डेबिट कार्ड नि फोन पे लो गूगल पे लो इलांटि अन्नि पे लोनी याड चेसुकोनि प्राइमरी बैंक अकाउंट किंद अयिते यूज चेसुकोवच्चु। सो इंका लेट चेयकुंडा वीडियोनि अयिते स्टार्ट चेसेद्दाम। वीडियो स्टार्ट चेसे मुंदु मीकु ओक चिन्न रिक्वेस्ट एंटंटे मीरु इंका मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोते इलांटि बैंकिंग अंड इन्फॉर्मेटिव वीडियोस कोसम मन चैनल तप्पकुंडा सब्सक्राइब अयिते चेसुकोंडी। सब्सक्राइब ओकटे कादु भय्या दानि पक्कन ओक बेल ऐकान अयिते उंटुंदी। सो दानि मीद क्लिक चेसि आल मीद टैप चेस्ते नेनु एला वीडियो अप्लोड चेयगाने मीकु अला नोटिफिकेशन अयिते वच्चेस्तुंदी। आल्रेडी सब्सक्राइब चेसुकुन्न वाळ्ळु ओकसारि बेल ऐकान एक्टिवेट चेसुकुन्नारो लेदो चेक चेसुकोंडी। सो अलागे वीडियो मीकु नच्चिते खच्चितंगा लाइक चेसि मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स कि तप्पकुंडा वीडियोनि अयिते शेर चेयंडी। अलागे मीकु एमैना डौट्स उंटे डिस्क्रिप्शन मन टेलीग्राम ग्रूप अयिते उंटुंदी। आ ग्रूप लो जॉइन अव्वी मीकु एमैना डौट्स उंटे नन्नु अक्कडे नुंचि अयिते अडगొచ్చు। अंड आल्सो इंकोक रिक्वेस्ट एंटंटे ई वीडियोनि मीरु खच्चितंगा एंड वरकु अयिते चूडंडी। सो मल्ली चेप्तुन्नानु ई वीडियोनि मीरु खच्चितंगा एंड वरकु अयिते चूडंడి। సో మీరు ఎండ్ వరకు చూడకుండా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏం అర్థం కాదు. అందుకే వీడియోని ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి అలాగే సేవింగ్స్ అకౌంట్ కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో యూనియన్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ రెండు ఒకేలాగా అయితే ఉంటాయి. కానీ సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. కాకపోతే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయనవసరం లేదు. కానీ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అకౌంట్ లోకి మనీ డిపాజిట్ చేయడానికి కూడా మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. సో అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ అకౌంట్లోకి డిపాజిట్ చేశారనుకోండి. సో 1 రూపీ ప్లస్ జిఎస్టీ అంటే మీకు 2 రూపీస్ వరకు ఛార్జెస్ అయితే పడతాయి. సో ఈ విధంగా మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేయడానికి కూడా మీకు ఛార్జెస్ అయితే పడతాయి. అందుకే నా సజెషన్ ఏంటంటే మీరు సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ సేవింగ్స్ అకౌంట్లో మనం మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఎంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నది సో మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ యొక్క లొకేషన్ బట్టి అయితే ఉంటుంది. అలాగే మీరు విత్ చెక్ బుక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒకలాగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే వితౌట్ చెక్ బుక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇంకొక విధంగా మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో మీరు విత్ చెక్ బుక్ తో సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుందాం అనుకుంటే సో మీరే సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అనేది రూరల్ ఏరియాలో ఉంటే 250 రూపీస్, అలాగే సెమీ అర్బన్ లో ఉంటే 500 రూపీస్, అలాగే అర్బన్ అండ్ మెట్రో సిటీస్ లో ఉంటే 1000 రూపీస్ అయితే మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే వితౌట్ చెక్ బుక్ తో కనుక ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకుంటే సో మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అనేది రూరల్ ఏరియాలో ఉంటే 100 రూపీస్, అలాగే సెమీ అర్బన్ లో ఉంటే 250 రూపీస్, అలాగే అర్బన్ అండ్ మెట్రో సిటీస్ లో ఉంటే 500 రూపీస్ అయితే మినిమం బ్యాలెన్స్ అయితే ఈ సేవింగ్స్ అకౌంట్ లో మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి మీరు వితౌట్ చెక్ బుక్ తోనే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. విత్ చెక్ బుక్ తో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అందుకే మీరు వితౌట్ చెక్ బుక్ తోనే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు చెక్ బుక్ బాగా అవసరం అనుకుంటేనే మీరు విత్ చెక్ బుక్ తో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇది ఈ సేవింగ్స్ అకౌంట్ అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి మెయిన్ డిఫరెన్స్ అయితే. సో మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఈ రెండు అకౌంట్ లో ఓపెన్ చేసుకోవడానికి ఒకే ప్రాసెస్. జస్ట్ సేవింగ్స్ అకౌంట్ కి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి ఒక చిన్న ఆప్షన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆ చిన్న ఆప్షన్ ఏంటో ఈ వీడియోని ఫుల్ గా చూస్తే మీకే తెలుస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా యూనియన్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో సేవింగ్స్ అకౌంట్ కి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి రెండాటికి ఒకే లింక్ అన్నమాట. వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో నేను మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే నేను ల్యాప్టాప్ లో అయితే చేస్తున్నాను. సో మీరు మొబైల్ లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు టాప్ లో స్కీమ్ టైప్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు సేవింగ్స్ అకౌంట్ అలాగే పక్కన మీకు ఇక్కడ యూనియన్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు యూనియన్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ కి అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పాను కదా. సో మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కింద మీకు సాల్యుటేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మగవాళ్ళు అయితే మిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆడవాళ్ళు అయితే మిస్టర్స్ కానీ మిస్ కానీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన మీకు జెండర్ అని ఉంటుంది. అక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని పక్కన మీకు ఐడి ప్రూఫ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఐడి ప్రూఫ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ యొక్క స్టేట్ అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మీకు ప్రిఫర్డ్ బ్రాంచ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఏ బ్రాంచ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నారు సో ఆ బ్రాంచ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు ఇక్కడ ఆర్ యూ రేటెడ్ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అని ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి అలాగే ఈమెయిల్ కి కూడా ఓటీపీస్ అయితే వస్తాయి. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు మళ్ళీ కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు రెసిడెన్స్ ప్రూఫ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పక్కన మీకు రెసిడెన్స్ ప్రూఫ్ యొక్క నెంబర్ అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ఏరియా, లొకాలిటీ అండ్ పక్కన మీకు పిన్ కోడ్ అని ఉంటుంది. సో ఇవి మూడు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీకు సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. టిక్ బాక్స్ దాని మీద టిక్ పెట్టుకుంటే మీకు ఇక్కడ పైన మీరు ఎంటర్ చేసిన అడ్రస్ అనేది సో కింద ఉన్న బాక్స్ లో కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు అదర్ డీటెయిల్స్ లో ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క రిలీజియన్ అండ్ నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అండ్ నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అండ్ నెక్స్ట్ మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మీకు నెట్ వర్త్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు లెస్ దెన్ 10 lakhs అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క పుట్టిన ఊరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు కంట్రీ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పక్కన మీకు నేచర్ ఆఫ్ యాక్టివిటీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు నన్ను అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు మ్యారిటల్ స్టేటస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నామినీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు మీ నామినీకి ఉన్న రిలేషన్షిప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క నామినీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క అడ్రస్ అలాగే మీ యొక్క నామినీ యొక్క అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీకు సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క అడ్రస్ అనేది మీ యొక్క నామినీ కూడా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు అదర్ ఫెసిలిటీస్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలో మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మొబైల్ బ్యాంకింగ్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏటీఎం కార్డ్ కమ్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పక్కన మీకు మొబైల్ బ్యాంకింగ్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పక్కన మీకు SMS బ్యాంకింగ్ అని ఉంటుంది. సో దాని మీద కూడా మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు చెక్ బుక్ అని ఉంటుంది. ఒకవేళ మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ మీకు చెక్ బుక్ బాగా అవసరం అనుకుంటే ఇక్కడ మీరు చెక్ బుక్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. లేకపోతే చెక్ బుక్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. సో వన్స్ ఈ పేజీలో అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ గో టు కన్ఫర్మ్ పేజ్ అని చెప్పేసి పక్కన మీకు ఓకే అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఈ పేజీలో ఇక్కడ మీకు థ్యాంక్ యూ అని వచ్చి మీకు ఒక ట్రాకింగ్ ఐడి అయితే వస్తుంది. సో దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది PDF ఫార్మేట్ లో మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వన్స్ PDF అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఓపెన్ అయితే చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ PDF అనేది మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ తో ఫిల్ అయ్యి అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ PDF అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని సింపుల్ గా మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయితే తీయించుకోండి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే ఒక పాన్ కార్డ్ జిరాక్స్ అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకుని మీరు బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఆ బ్రాంచ్ కి మీరు ఈ 4 పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లికేషన్ యొక్క PDF వచ్చిన తర్వాత సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 3 to 4 డేస్ తర్వాత బ్యాంక్ అయితే వెళ్ళండి. సో ఎందుకంటే మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడానికి 48 to 72 అవర్స్ టైం అయితే పడుతుంది. సో అందుకే మీరు ఒక 3 to 4 డేస్ తర్వాత సో ఈ యొక్క అప్లికేషన్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే పాన్ కార్డ్ జిరాక్స్ అన్న ఒక 3 ఫోటోలు పట్టుకుని మీరు బ్యాంక్ అయితే వెళ్ళండి. సో వన్స్ మీరు ఈ 4 పట్టుకుని బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీరు తెచ్చిన అప్లికేషన్ యొక్క జిరాక్స్ ఇక్కడ మీకు 3rd పేజ్ లో మిమ్మల్ని సిగ్నేచర్ అయితే చేయమంటాడు. అలాగే 4th పేజ్ లో కూడా మిమ్మల్ని ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయమంటాడు. అండ్ నెక్స్ట్ కింద మీకు విట్నెస్ అని ఉంటుంది. అక్కడ మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ లో కానీ లేదా ఆంధ్ర బ్యాంక్ లో కార్పొరేషన్ బ్యాంక్ లో కానీ అకౌంట్ ఉంటే సో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు అలాగే వాళ్ళ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు సిగ్నేచర్ అని ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు అవైలబుల్ గా ఉంటే వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది చేయించండి, లేకపోతే వాళ్ళ సిగ్నేచర్ కూడా మీరే చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ आधार कार्ड मीद मी योक्क सिग्नेचर अयिते चेयवलसि उंटुंदी अलागे मी योक्क पान कार्ड मीद कूडा मी योक्क सिग्नेचर अयिते चेयवलसि उंटुंदी। सो वन्स मीरु ई विधंगा अप्लिकेशन लो अलागे आधार कार्ड जेराक्स लो अलागे पान कार्ड जेराक्स लो सिग्नेचर्स चेसेसिन तर्वात सो डायरेक्ट गा मीरु बैंक लोकी वेल्ली सब्मिट अयिते चेसेसेयंडी। सो वन्स मीरु सब्मिट चेसिन 15 टू 30 मिनिट्स लोगा मीकु पासबुक अलागे एटीएम कार्ड अयिते इच्चेस्तारु। ई वीडियोलो यूनियन बैंक अकौंट अनेदी एला ओपन चेसुकोवाలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్పానని అనుకుంటున్నాను। సో ఈ విధంగా మీరు కూడా యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు। సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి। అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సబ్స్క్రైబ్ ఒకటి కాదు భయ్యా, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది। సో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే గనక పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి। ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, సో అందులో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడి నుంచి అయితే అడగొచ్చు। సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్। ఐ విల్ మీట్ యు ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మణిగోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్।